Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జడ్జీల బదిలీపై కూడా రాజకీయమేనా? ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ డి రమేష్ బదిలీకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు వద్ద లాయర్లు ఆందోళనకు దిగారు. ఈ బదిలీలు అక్రమం అంటూ నినాదాలు చేశారు. బదిలీల్లో దక్షిణాది ఉత్తరాది వివక్ష ఉందని ఆరోపించారు. భట్టు దేవానంద్కు మద్దతుగా కోర్టు వద్ద కొందరు కాంట్రాక్టర్లు మీడియా ఛానళ్లతో మాట్లాడారు. టీడీపీ హయాంలో తాము చేసిన పనులకు విజిలెన్స్ విచారణ పేరుతో ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, ఆ సమయంలో భట్టు దేవానంద్ దేవుడిగా వచ్చి తమకు బిల్లులు ఇచ్చేలా ఆదేశించారని కాంట్రాక్టర్లు మాట్లాడారు. ఇప్పటికీ సగం డబ్బులు వచ్చాయని, మిగిలిన డబ్బులు కూడా ఇప్పిస్తారనుకుంటున్న తరుణంలో దేవానందను బదిలీ చేశారని కాంట్రాక్టర్లు ఆవేదన చెందారు. ఒక ఉద్యోగిని బదిలీ చేసినట్లుగా న్యాయమూర్తిని ఎలా బదిలీ చేస్తారని వారు ప్రశ్నించారు. ఈ బదిలీ దారుణమని మాట్లాడారు. టీడీపీ అనుకూల టీవీ ఛానళ్లే కాంట్రాక్టర్ల వద్ద మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవడం విశేషం. అటు మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ నేరుగా జగన్ పైన విమర్శలు చేశారు. ఏపీలోని ఐఏఎస్లు ఐపీఎస్ల నుంచి న్యాయమూర్తులపై ప్రస్తుత సీజేఐకి ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. నిజాయితీగా ఉండే జడ్జీలను బదిలీ చేయించడం ద్వారా తమ జోలికి వచ్చిన అధికారులకు శిక్షలు వేసినా ఇలాంటి పరిణామాలే ఉంటాయని చెబుతున్నట్లుగా ఉందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారని శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. అనేక మంది అధికారులు కోర్టు ముందుకు వచ్చి నిలబడుతున్నారంటూ అందుకు జస్టిస్ భట్టు దేవానందే కారణం అన్నది అందరికీ తెలుసని శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వాదన నిజమనుకుంటే సీజేఐ నేతృత్వంలోని కొలీజియం జగన్ ప్రభావానికి లొంగిపోయిందనుకోవాలా? ఫలానా న్యాయమూర్తి ఉంటేనే తమకు బిల్లులు వచ్చేవి అని కాంట్రాక్టర్లు మాట్లాడడం బట్టి మిగిలిన న్యాయమూర్తులపై వారికి నమ్మకం లేదా? ఆధారాలు వాదనలతో సంబంధం లేకుండా ఇతర న్యాయమూర్తులు వ్యవహరిస్తారని కాంట్రాక్టర్లు భావిస్తున్నారా?